పట్టభద్రులైపోయి అందరికి ఉద్యోగాలు వచ్చేస్తున్నాయని ఒకరి పగటికల్లో ఉన్నారు. రోడ్ల మీద వెళ్ళాలంటే రోజులు అయిపోతా ఉన్నాయి. అందుకే కొంచెం కష్టమైన డబ్బులు తెచ్చి హెలికాప్టర్లు కట్టి ఇక్కడ సభాస్థల్లో దిగుతున్నాం. ఓజీలో వచ్చే రెమ్యునరేషన్, ఓజీలో వచ్చే సినిమా డబ్బులు కేజీ బియ్యం కూడా కొనకుండా హెలికాప్టర్లకు పెడతా ఉన్నాం. బిహైండ్ ఎవ్రీ గ్రేట్ ఫార్చ్యూన్ దెర్ ఇస్ ఎ క్రైమ్ అని ఫ్రెంచ్ రచయిత బాల్జాక్ అంటారు. ఏ కష్టం చేయకుండా అర్ధాంతరం నడిమంత్రపు సిరి వచ్చినప్పుడు దాని వెనక ఒక నేరం ఉంటుంది. ఇది సూక్తి యొక్క సారాంశం. క్లాస్ వార్ అని చెప్పే జగన్ 5 కోట్ల మంది ప్రజల రాష్ట్రాన్ని 5 మందికి తాకట్టు పెట్టాడు. వైఎస్ జగన్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, మిథున్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, మిగతా అందరిని కలుపుకొని వీరు 5 మంది కోసం 5 కోట్ల మంది ప్రజలు ఈరోజు మనం తిప్పలు పడతా ఉన్నాం, కష్టాలు పడతా ఉన్నాం. ఉద్యోగాలు లేకుండా యువత రోడ్ల మీదకి వచ్చినారు ఈరోజున. ఇది మారాలి. ఏదైనా మాట్లాడదామంటే గుండాలతో బెదిరింపులు, రౌడీలతో దాడులు, ఇదే చెప్తా ఉన్నాను జన సైనికులకు కూడా. మబ్బుల్లో పరిగెత్తే పిడుగులు లాంటి మన జన సైనికులకు చెప్తున్నా. వైసీపీ గుండాయిజాన్ని చూసి భయపడకండి, మనం ఉన్నాం. ఉద్దండుడైన రాజకీయ నేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, మనం ఉన్నాం. ఎన్ని ఈరోజు చెప్తా ఉన్నా, వచ్చే 45 రోజుల ఎన్నికల్లో వైసీపీ గూండాలకి, వైసీపీ క్రిమినల్స్కి ఈ జెండా సభ నుంచి హెచ్చరిస్తున్నా, మీరు మా సభల మీద కానీ మా నాయకుల మీద కానీ తెలుగు తమ్ముళ్ళ మీద కానీ జనసేన సైనికుల మీద కానీ వీర మహిళల మీద కానీ తెలుగు మహిళల మీద కానీ సామాన్య ప్రజల మీద కానీ వైసీపీ గుండాలు దాడి చేస్తే, భయపడితే, బెదిరిస్తే నేను ఈరోజున మీకు మాటిస్తున్నాను. వైసీపీ గుండాలకి మక్కిలి రగ్గొట్టి మడత మంచంలో పెడతాం, మర్చిపోకండి. ఐదు మంది ఏ ఊళ్ళో అయినా సరే, ఉత్తరాంధ్రకి వెళ్ళు, పశ్చిమ గోదావరికి వెళ్ళు, తూర్పు గోదావరికి వెళ్ళు, రాయలసీమలోని అనంతపురం, కర్నూలు, ఏ జిల్లాకైనా వెళ్ళు, ఈ 5 మంది పంచాయతీలు చేస్తూ ఉన్నారు. ఈ 5 మంది మిగతా వారికి ఎవరికి అక్కడ రాష్ట్ర వనరుల మీద కానీ వేటి మీద కానీ ఆధిపత్యం లేదు, హక్కు లేదు. ప్రతి దానికి ఎవరు ఎంత కావాలి.